Minister Excise. Adhyaksha, Madhyapanam paina maatlaade naitika hakku kuda vaalliki ledu adhyaksha. Karanam emante Ramarao garu, NT Ramarao garu Madhyapanam nishedhanni poortiga amalu chesetappudu Chandrababu Naidu garu ఓట్లు కోసరం, ఎందుకంటే ఆ పార్టీ అబద్ధాలతో పుట్టి అబద్ధాలతోనే పెరుగుతూ వస్తున్నది అధ్యక్ష. ఎందుకంటే రామారావు ఏం చెప్పినాడో అది నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను, ఖచ్చితంగా మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తానని మహిళలకు ఒక కానుక ఇచ్చాడు అధ్యక్ష. ఆ రోజు వెన్ను అంటే మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు చెప్పిన మాట మీరు చెప్తున్నారు, గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అటువంటి చంద్రబాబు నాయుడు గారు మహిళలంతా ఆశపడ్డారు అధ్యక్ష. మహిళా వ్యవస్థ కూడా ముందుకు వస్తుందనే ఒక ఆశతో చంద్రబాబు మాటలు నమ్మి ఓటేశారు అధ్యక్ష. మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు రావటం బాగా చూడండి, నేను చాలాసేపు మాట్లాడుతాను, నాకు అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. ఖచ్చితంగా నాకు ఈరోజు మీరు మంచి అవకాశం ఇవ్వాలి. ఎన్ని క్వశ్చన్లు ఉన్నా కానీ వాళ్ళకి నేను జవాబు చెప్పాలా? దయచేసి రామారావు గారు చంద్రబాబు గారు రావటం అటువంటి అంటే ఆయన ఏ విధంగా వచ్చాడంటే ఆయన పాలిటిక్స్ తెలియకుండా వచ్చాడు అధ్యక్ష. రామారావు నీకు జవాబు చెప్పా, నీ సబ్జెక్ట్ మీకు ఖచ్చితంగా మీరు అడిగిన నువ్వు నీకు అర్హత లేదు, నువ్వు ఎన్ని కోటు పొడిచినాడు, ఆయన చెప్పులతో వేసి ఆయన్ని పదివి ప్రశ్నలు చేసిన వ్యక్తులు మీరు, నీకు అర్హత లేదు 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 లేదు, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను వస్తున్నాను అధ్యక్ష, నేను ఇప్పుడు జవాబు చెప్తున్నాను అధ్యక్ష. చంద్రబాబు గారు మద్యం పాలసీ వచ్చి మందు తాగు తాగుపించు, చంద్రబాబు నాయుడు గారు మద్యం పాలసీ వచ్చి మందు తాగు తాగుపించు. మా జననేత దేవుని ఆశీస్సులతో ప్రజల యొక్క ఆశీర్వాదాలతో వచ్చినటువంటి జననేత మహిళలకు ఇచ్చిన కానుక మద్యము మాను మాన్పించని నినాదంతో వారు రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు రేట్లు పెంచేదానికి చెప్తాను అధ్యక్ష. ఈరోజు చాలా చక్కగా మాట్లాడినారు అధ్యక్ష సార్, నాకు కొంచెం వ్యవధి ఉంది సార్. గౌరవ మినిస్టర్ గారు, అధ్యక్ష మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యురాలు సోదరిమణి మీతో బాగా చక్కగా మాట్లాడే కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఆమె లాస్ట్లో ఎందుకంటే వీళ్ళు కేవలం మద్యపానం పైనే ప్రభుత్వం ఏర్పాటు చేశారు అధ్యక్ష. వీళ్ళు 80% కూడా మద్యాన్ని అమ్మి ప్రజల్ని ఏమర్చి పరిపాలనకు వచ్చారు అధ్యక్ష. మహిళా సోదరు కూడా ఏమని అడుగుతున్నదంటే బాటిల్స్ సరిగ్గా సప్లై చేయలేదంట. అసలు వీళ్ళకి ఏంటి ఈ బాధ నాకు అర్థం కాల. బాగా బాటిల్ సప్లై చేయండి, బాగా తాగాల. చరిత్రలో మేము తాగే ఏర్పాట్లు మేము చేసినాము, దాన్ని మీరు పూర్తిగా నిర్మూలించారు కాబట్టి బాటిల్ కూడా సప్లై చేయండి అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఏరులుగా పారింది అధ్యక్ష. అధ్యక్ష ప్రైవేట్ వ్యాపారస్తులు చేతికిచ్చారు అధ్యక్ష. సార్ సార్ మళ్ళీ మీకు అవకాశం వస్తుంది, మాట్లాడండి, ఒక 10 నిమిషాలు ఓపిక వినండి. చెప్పండి మంత్రి గారు చెప్పండి. ఈ 3 నెలలు కూడా కన్జ్యూమర్ అంటే మద్యం తాగేది ఎంతవరకు తగ్గిందంటే అధ్యక్ష, ఇంతకుముందు ఏప్రిల్లో 48% 33 వచ్చింది అధ్యక్ష. మే నెలలో 4.15 వచ్చింది అధ్యక్ష. జూన్లో 9.12 వచ్చింది అధ్యక్ష. జూలైలో 20.40 వచ్చింది అధ్యక్ష. ఆగస్టులో -2.5 అధ్యక్ష, అంటే తగ్గిస్తూ వచ్చారు సార్. తాగే వాళ్ళు కూడా తగ్గినారు అధ్యక్ష. వాళ్ళ కడుపు మంటేమో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఎందుకు వాళ్ళ ఆ విధంగా కడుపు మండిపోతున్నదో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అదేవిధంగా నవంబర్లో కూడా మీకు అర్హత అధ్యక్ష,
అధ్యక్ష వారిని స్ట్రైట్గా ఒప్పేస్తున్నాను, ఎందుకంటే అచ్చెన్ నాయుడు గారు స్ట్రైట్ 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 అంటున్నారు కాబట్టి నేను కూడా ఒక స్ట్రైట్గా ఒప్పేస్తున్నాను. అసలు ఈ మద్యపానాన్ని అమలు జరపాలా అమలు జరపకుండా అని ఒక మాట చెప్పమని చెప్పండి అధ్యక్ష, దయచేసి వాళ్ళు చెప్పమని చెప్పండి, వీళ్ళు కడపమంటే ఏమో చెప్పమని అందుకే చెప్ప అధ్యక్ష అధ్యక్ష చెప్పండి ఏ మధుసూదన్ రెడ్డి ప్లీజ్ 10 నిమిషాలు కదా ఒక గంట సేపు తీసుకో అధ్యక్ష. ప్రజలు మహిళలకు ఇచ్చిన మద్యపానం దశల వారి నిషేధాన్ని మహిళలకు ఇచ్చిన కానుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపానాన్ని దశల వారీగా తగ్గించాలనే ఆలోచనతో 20% తగ్గించారు అధ్యక్ష. వీరి ప్రభుత్వంలో 4380 ఉండగా దాన్ని 20% తగ్గిస్తూ 3500 షాపులు పెట్టి షాపులు తగ్గించడం జరిగింది అధ్యక్ష. కానీ 3450 షాపులు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు రెంట్ రెంట్ అని మాట్లాడుతున్నారు కాబట్టి నేను వాటి గురించి క్షుణ్ణంగా మీకు తెలియపరుస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ రెంట్లు కూడా ఏ విధంగా ఏర్పాటు చేస్తారంటే ఇదేదో నామినేషన్ పైనుంచి లేదా వేరే రకంగా ఆలోచన మా ముఖ్యమంత్రికి రాలేదు అధ్యక్ష. ఒక ఐఏఎస్ ఆఫీసరు జాయింట్ కలెక్టర్ గారిని అధ్యక్ష వహించమన్నారు, ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తుల్ని 6 మందిని కూడా ఆ కమిటీలో వేయడం, టెండర్ రూపంగా ఈ యొక్క రెంట్కి తీసుకుని రూమ్స్ రెంట్కి తీసుకుని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అది కూడా ఏపీ ఎస్బీసీఎల్ ద్వారా అమ్మకాలు ప్రభుత్వం ద్వారా అమ్మే కార్యక్రమాలు తీసుకుని వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన మద్యపాన నిషేధాన్ని మనస్ఫూర్తిగా అమలు జరపాలి, ఒక సంకల్పంతో దీన్ని ముందుకు తీసుకొని రావాలని ఆదేశాలు ఇవ్వడం, మా యొక్క వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ మద్యపానానికి టెండర్లు వేసేదానికి ముందుకు రాలేదు అధ్యక్ష. దాదాపు 80% తెలుగుదేశం వారే ఈ టెండర్లు వేశారు అధ్యక్ష. తెలుగుదేశం చెప్తా ఎస్ అధ్యక్ష చెప్తాను అధ్యక్ష. విశాఖపట్నంలో అధ్యక్ష టెండర్లు వేసినాము అధ్యక్ష. అధ్యక్ష మేము టెండర్లు వేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చూపిస్తాను అధ్యక్ష టెండర్లు ఎప్పుడైతే వేయడం జరిగిందో విశాఖపట్నంలోనే టీడీపీ సపోర్టర్స్ మరియు గవర్నమెంట్ షాపుల కోసము వారి వద్ద అద్దెకి తీసుకునే షాపుల వివరాలు అధ్యక్ష అధ్యక్ష నువ్వు ఎక్కడ పోవద్దు విను నైనా చెప్పండి అధ్యక్ష. విశాఖపట్నం జిల్లాలో టీడీపీ సపోర్టర్ యొక్క బార్స్ అంటే ఓల్డ్ ప్రైవేట్ వైన్ షాప్స్ మరియు గవర్నమెంట్ షాప్స్ కోసము వారి వద్ద అద్దెకి తీసుకునే షాపుల వివరాలు ఉంది అధ్యక్ష. విశాఖపట్నంలో జేపీ జనప్రియ గ్రూపు కేవీఆర్ ప్రసాద్ టీడీపీ స్ట్రాంగ్ సపోర్టర్ అధ్యక్ష. వారికి దాదాపు వారి ద్వారానే, ఎందుకంటే ఎవరు మాకు ముందుకు రాల, ఇంతకుముందు ఓల్డ్ షాపులు ఉండింది, ఆ ఓల్డ్ షాపుల్లోనే రెంట్కి తీసుకునే పరిస్థితి ప్రభుత్వానికి రావాల్సిన కర్మ పట్టింది అధ్యక్ష. ఎందుకంటే మా వాళ్ళు వీళ్ళు అన్నారు, మేడం అన్నారు, సోదరిమణి మేమేదో వైఎస్ఆర్ పార్టీ లీడర్లకు ఇచ్చినాము, కార్యకర్తలకు ఇచ్చినాము, ఆ కర్మ మా ఆ దుస్థితి మాకు పట్టలేదు అధ్యక్ష. వీళ్ళు కానీ ముందుకు రాకుండా పోయింటే ఆయన చెప్పినట్టు నాయుడు గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏమి నాయుడు ఆయన పేరు రామానాయుడు గారు చెప్పినట్టు వాళ్ళు ముందుకు రాకపోతే డెఫినెట్గా 70% మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేసే కార్యక్రమం కూడా మా ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చింటారు సార్ అధ్యక్ష. కానీ 20% తగ్గిస్తున్నాము, ఇది ఆరోగ్య సమస్యకు సంబంధించింది, ఒకే చూరి మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తుందని డాక్టర్ల మేధావులు వారికి సలహా ఇవ్వడం, అందువల్ల వారు కొంత తగ్గి 20% నుంచి కంటిన్యూగా ఈ 4 సంవత్సరాల్లో మనం పూర్తిగా మద్యపాన నిషేధం చేద్దామని ఒక ఆలోచనతో వారు ఈ 20% తగ్గించారు అధ్యక్ష. వీరు వేసుకున్న కార్యక్రమాలు ఏ విధంగా అంటే గత ప్రభుత్వంలో కూడా వీళ్ళు దాదాపు అందరూ మద్యపానం అంటే ఏ ఫోర్ షాపులు కానీ బార్లు కానీ వీళ్ళ కార్యకర్తలకు వీళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళకి ఇచ్చారు, కానీ 80% మీకే నేను నిరూపిస్తాను
అధ్యక్ష నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళు కోర్టు కూడా నా పైన వేస్తారు. అధ్యక్ష నేనేమన్నానంటే చంద్రబాబు అప్లై చేసినా కానీ ఆయన కొడుకు అప్లై చేసినా మీరు అప్లికేషన్ ఆన్లైన్లో వేసుకున్నా మీకు కూడా టెండర్ ద్వారాలో లాటరీ సిస్టంలో వస్తుంది మీకు కూడా ఇస్తారని చెప్పి చెప్తే నేనేదో 80% మొత్తం తీసుకుండా తెలుగుదేశం నుంచి తీసి వైఎస్ఆర్ పార్టీకి ఇస్తానని ఒక అఫిడవిట్ కూడా వేశారు అధ్యక్ష. మాకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముందుకు రావట్లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించాలని చిత్తశుద్ధితో ఉన్నారు అధ్యక్ష. వారు మొత్తం కూడా వాళ్ళ నియోజకవర్గంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అధ్యక్ష. మరి వీడు ఏం చేస్తున్నారంటే వరుసగా చదువుతాను అధ్యక్ష, ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, వీడి పేర్లతో కూడా చదువుతాను అధ్యక్ష. అందుకే మీరు అడిగినారు కదా, మొత్తం మీరే కదా అమ్ముతున్నారు. మా కర్మ ఆ 88 శాతం కూడా మేమే, ఆ 80% అదే అది కూడా చెప్తాను. ఎవరైనా అధ్యక్ష వారు సాత్వి డిస్కషన్ వస్తాను అప్పుడు మాట్లాడుతున్నారు. డీకే కిషోర్ ఎవరు సార్? ఎవరు అధ్యక్ష? డీకే కిషోర్ వెలగపూడి రామకృష్ణ గారి సొంత మనిషి అధ్యక్ష. అతను కూడా ఎన్ని షాపులు తీసుకుంటే 4 షాపులు తీసుకున్నాడు అధ్యక్ష. రెంట్లు కూడా వాళ్ళే సార్ ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా సవేరా కాంతారావు టీడీపీ సపోర్టర్ అధ్యక్ష, అది ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తి సార్. ఒరే చెప్తున్నా వినయ్య, మీరు తీసుకునే షాపులు ఇవి సార్ అధ్యక్ష, వాళ్ళు తీసుకున్న షాపులు అధ్యక్ష. మళ్ళీ చెప్పు స్వామి, మీరు తీసుకున్న షాపులు ఇవి. మీరు నిజంగా ఎన్టీ రామారావు ఆలోచనలు మీకు కానీ ఉండుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేసే కార్యక్రమం తీసుకుని వచ్చారు, చిత్తశుద్ధి చేస్తున్నారు. మన ఎవరు కూడా అప్లై చేయకూడదని, ఆన్లైన్లో ఏది కూడా మనం అప్లికేషన్ చేయకూడదని ఒక జ్ఞానం కానీ మీకు కానీ మీ పార్టీ కానీ మీ కార్యకర్తలు కానీ ఉంటే ఈ పరిస్థితి వచ్చిండదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు రెంట్లు ఎక్కువైందంటని, ఎందుకంటే పాత షాపులకు ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నది అధ్యక్ష, దానికి రెంట్లు కూడా వాళ్ళు ఇష్టంగా విపరీతంగా పెంచారు. అయినా గత ప్రభుత్వంలో ప్రైవేట్ వ్యాపారస్తుల చేతిలో పడి అప్పుడు వారికి భయపడినటువంటి మా డిపార్ట్మెంట్కి సంబంధించినంత ఆఫీసర్లు ఒక 10% 15% లాలు చేయి ఇటువంటి రెంట్లు పెంచడానికి కూడా కారణం ఒకటి వచ్చింది అధ్యక్ష. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఖచ్చితంగా దీన్ని మళ్ళీ మేము రివర్స్ సెంటర్ కూడా వేసే కార్యక్రమం తీసుకొని వస్తాము అని ఒక ఆలోచనతో కూడా ఎన్క్వైరీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మీరందరూ ప్రజల్ని ఏమారుస్తున్నారు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఎక్కడో మహిళలు ధర్నా చేశారంట అధ్యక్ష. ఈరోజు మన సోదరిమణికి చెప్తున్నాను, ఎక్కడా కానీ మహిళలు, మేము టైమింగ్స్ కూడా మేము తగ్గించినాం అధ్యక్ష. 10 నుంచి 10 వరకు తెల్లారి అంటే 10 నుంచి ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు A4 షాపులు పెట్టించి 12 వరకు నడిపినటువంటి దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. జగన్ మన ముఖ్యమంత్రి గారు చెప్తాను, మన ముఖ్యమంత్రి గారు 10 నుంచి ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటలకు 3 జరిగింది అధ్యక్ష. మహిళలందరూ కూడా 11 మీరు వేసినారు, మీరు 11 కేసారు. మాది 11 నుంచి 8 గంటలు, ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు సీరియస్గా తీసుకున్నారు. ఆయన 2 అడుగులు ముందు వేశారు సార్. ఆయన ఒక యుగ పురుషుడు కడుపులో పుట్టిన వ్యక్తి సార్, మానవత్వం ఉండే వ్యక్తి సార్. ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని, దేవుడు ఏ విధంగా అందరికీ సమానమని, పార్టీ కులము మతం లేకుండా దేవుని స్వరూపంగా వచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్. వీళ్ళు మాట్లాడుతున్నారు సార్, 6 గంటలకే పెట్టేద్దామన్నారు సార్. 6 గంటలకు పెడితే బాగుండదు, 7 వరకు పెట్టండి అన్నాం. కొంచెంసేపు ఆలోచించారు, 7 కూడా 8 వరకు ఇస్తున్నాము, తగ్గించేస్తామని ఒక మానవ దృక్పథంతో చెప్పారు. సమాజం బాగుపడాలని ఒక ఆలోచనతో వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకే ఈ పొద్దు ఈ టెండర్లు కూడా మా సిఎస్ గారు అందరూ కూడా మేము మాట్లాడుకుని జగన్ మన ముఖ్యమంత్రి దృష్టిని తీసుకుని పోవడం కూడా జరిగింది అధ్యక్ష. నిజంగా మీ వారు ఎక్కువ లబ్ధి పొందుతున్నారని ఆ ఉద్దేశంతో కాదు, రెంట్ ఎక్కువగా అయిందని మీరు చెప్తున్నారు కాబట్టి నేను మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దీన్ని కూడా రివర్స్ సెంటర్ చేయాల్సిందిగా నేను వారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. అది కానీ చేస్తే అధ్యక్ష, వాళ్ళు తెచ్చుకున్న షాపు ఓనర్లందరూ చిత్తగా బాధ కొడతారు అధ్యక్ష. వాళ్ళని 100% మీ ఇండ్ల పైన వచ్చి పడతారు,
మా కడుపు అప్పుడు అప్పుడు కాల్చినావు, మళ్ళీ ఇప్పుడు కాల్చేదానికి వచ్చినావు, మా రూమ్ లేదా ఇచ్చి మేము 10 రూపాయలు సంపాదించుకునే వ్యాపారస్తులు కదా మేము అని వచ్చి అడిగే పరిస్థితి కూడా వస్తుంది సార్ అధ్యక్ష. అందుకే ఈ దేవాలయం అధ్యక్ష చేద్దాం గారు అధ్యక్ష బిల్స్ ఉన్నాయి, ఆ షార్ట్ డిస్కషన్ కూడా అలౌ చేస్తున్నాం, మనం డిస్కస్ చేద్దాం. అది రైట్ 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 కంప్లీట్ అయిపోతుందండి. మిస్ గారు అధ్యక్ష ఇది దేవాలయం అధ్యక్ష లాస్ట్ లో సార్ ఒకే మాట సార్ ఒక మాట అవును ఒక మాట అందుకే అందుకే అధ్యక్ష లాస్ట్ కంప్లీట్ చేస్తే తర్వాత మీరే దేవాలయం అధ్యక్ష ఇది అయిపోయింది ఒకే మాట ఒక మాటే ఇది దేవాలయం అధ్యక్ష. ఈ దేవాలయానికి మీరు స్పీకర్గా వచ్చారు అధ్యక్ష, ఈ దేవాలయానికి ధర్మకర్త అధ్యక్ష మీరు. మా ముఖ్యమంత్రి గారు ప్రతి మేనిఫెస్టోను కూడా ఆయన నోట్ల భగవద్గీత బైబిల్ పురాణం చెప్తారు అధ్యక్ష. అవినీతి లేని పరిపాలన తీసుకొని రావాలని తపన పడుతున్నది ఏకైక వ్యక్తి ప్రపంచంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి సార్. ఈరోజు మీరు ఆహా హూ అనొచ్చు, మిమ్మల్ని ఇప్పుడే ఈ ప్రజా కోర్టులో మీకు ఉరిశిక్షు కూడా ఇచ్చారు, నేను అది చెప్పదలుచుకోలే. అయినా మీరు దాన్ని సగించుకోలేకుండా ఉరిశిక్షు ఇవ్వలేదు, ఇంకా ఇంకొక శిక్ష కావాలంటే ఉరిశిక్షు మించిన శిక్షలే. రేపు ప్రజలు మహిళలే మళ్ళీ మీకు ఒక్క సీటు కూడా లేకుండా చేసే కార్యక్రమం మహిళలు తీసుకొని వస్తారని ఈ సభ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇస్తున్నాను.